బిగ్ బాస్ టూ తొంభై ఎపిసోడ్లకు చేరువైన టాస్క్ల విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా తన తీరు మాత్రం మార్చుకోవడం లేదు పురుషులకు మహిళలకు ఫిజికల్ టాస్క్లు ఇచ్చి ఎక్కడ పడితే అక్కడ పట్టుకోవచ్చు కొట్టుకోవచ్చు తన్నొచ్చు గెంటేయొచ్చు అన్న రీతిలో టికెట్ ఫినాలే టాస్క్ సాగింది టికెట్ ఫినాలే టాస్క్ ప్రకారం గార్డెన్ ఏరియాలో ఒక కారు ఉంచి ఆ కార్లో ముందుగా వెళ్ళి కూర్చున్న ఐదుగురు కంటెస్టెంట్ ఇరవై నాలుగు గంటల పాటు ఆ కార్ నుండి కాలు కింద పెట్టకుండా కూర్చోవాలని ఫైనల్గా ఆ ఐదుగురులో ఎవరైతే కిందికి దిగకుండా ఉంటారో వాళ్లకు టికెట్ టు ఫినాలే లభిస్తుందని ఈ టికెట్ లభించిన వాళ్ళకి ఎలిమినేషన్ నుండి మినహాయింపు కల్పిస్తూ గ్రాండ్ ఫినాలేకి వెళ్లే అవకాశం కల్పించారు అయితే నిర్ణీత సమయానికి ఒకరికంటే ఎక్కువ మంది ఈ కారులో ఉంటే ఎవరికి టికెట్ టు ఫినాలే లభించదంటూ మెలిక కూడా ఉంది ఈ టాస్క్లో కాలు కింద పెట్టకుండా కనీసం బాత్రూమ్ కి కూడా పోకుండా కారులోనే తింటూ ఇరుకు కారులో కూర్చోవడం అనేది అంత చిన్న విషయం కాదు అయితే ఐదుగురు కూడా ఈ టిక్కెట్ ఫినాలే టాస్క్ లో వెనక్కి తగ్గలేదు సంచాలకుడిగా ఉన్న కౌశల్ కొత్త రూల్స్ పెడుతున్నాడంటూ కారులో ఉన్న కంటెస్టెంట్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు బయట వర్షం పడుతుండటంతో చలిపెడుతుంది దుప్పటి వాళ్ళని దీప్తి రిక్వెస్ట్ చేసిన రూల్స్ ప్రకారం ఇవ్వకూడదని నేను కూడా మీతో పాటు చలిలోనే పడుకున్నానంటూ కుండబద్దలు కొట్టాడు కౌశల్ ఇక కారులో నిద్రపోతున్న గీతా మాధుర్ని హెచ్చరిస్తూ మీరు కారు దిగాలని కౌశల్ కోరడంతో నేను పడుకోలేదు పాటలు పాడుతున్నానంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది గీత అయితే మీరు చెప్పితే నేను కారు దిగనని బిగ్ బాస్ చెప్తేనే కారు దిగుతా అని కారు ఎక్కేవరకే సంచాలకుడి పని లోపల ఏం చేసినా మీకు అనవసరం అంటూ వాదనకు దిగింది గీతామాధురి అయితే కౌశల్ కూడా వెనక్కి తగ్గకుండా గీతామాధురి కారు దిగాల్సిందంటూ పట్టుపట్టడంతో తప్పనిసరి పరిస్థితిలో కారు దిగి ఫినాల టికెట్ ను తొలత కోల్పోయింది గీతామాధురి మీ యాక్షన్ బట్టే నా రియాక్షన్ ఉంటుందని దానివల్ల ఎలిమినేషన్ చేసా మిమ్మల్ని కాకుండా వేరే వాళ్ళని ఎలిమినేట్ చేసి ఉంటే బాధపడేదాన్నని మిమ్మల్ని ఎలిమినేట్ చేసినందుకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నానంటూ గీతా మాధురి కుండబద్దలు కొట్టేసింది మీరు ఎప్పుడైతే నన్ను ఎలిమినేట్ చేశారో అప్పుడే మీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోయిందంటూ కౌశల్ కౌంటర్ ఇచ్చాడు ఈ టాస్క్ ను ఫిజికల్ టాస్క్ గా మార్చేశారు తనిష్ సామ్రాట్ గీతా మాధురి కార్ల నుండి దిగిపోవడంతో శ్యామలాను సామ్రాట్ దీప్తిని తనిష్ కారు నుండి బయటకు తోసేందుకు ఫిజికల్ అటాక్ చేశారు ఎక్కడ పడితే అక్కడ పట్టుకొని మహిళాని కూడా చూడకుండా కారు నుండి బయటకు తోసేందుకు ప్రయత్నం చేశారు అయితే శ్యామలా దీప్తిలు ధీటుగా ఎదుర్కోవడంతో కారులోనే ఉండిపోయారు దీప్తి జుట్టు చెయ్యి నేలకు తాకడంతో ఆమె కారు దిగాలని తనిష్ వాదించాడు దానికి సంచాలకుడుగా ఉన్న కౌశల్ బిగ్ బాస్ కాలు మాత్రమే కింద పెట్టాలన్నారని చెయ్యి తగిలితే పరిగణలోకి తీసుకోబడదన్నారు దీనిపై బిగ్ బాస్ కల్పించుకొని కౌశల్ చెప్పిన దాన్నే ఫైనల్ చేశారు అసలు కౌశల్ బిగ్ బాస్ హౌజ్ లో ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదని గేమ్ ప్లాన్ ఏంటో నాకు అర్థం కావడం లేదని తనిష్ అనడంతో కల్పించుకున్న దీప్తి మొన్న గీతా మాధురి నేను ఇదే విషయం గురించి చర్చించుకున్నామని అతడి భార్య ఆయనతో ఎలా ఉండగలుగుతుందో ఆమె ఓపికకు సహనానికి దండం పెట్టొచ్చంటూ చెప్పుకొచ్చింది దీప్తి దీనికి శ్యామల కూడా వంత పాడారు ఇక గేమ్ చివరి దశకు చేరుకోవడంతో సామ్రాట్ కు బాత్రూమ్ అర్జెంట్ కావడం వల్ల కారు నుండి దిగిపోయారు అనంతరం బజర్ మోగడంతో అప్పటికీ కారులో దీప్తి శ్యామల తనిషులు ఉండడంతో గేమ్ రూల్ ప్రకారం ఎవరూ టికెట్ టు ఫినాలే విజేత కాలేకపోయారు